పంచతంత్ర కథలు పూర్వం సుదర్శనుడు అనే రాజుకి నలుగురు బాబులుండేవాళ్ళు వారికి చదువంటే ఇష్టం లేదు వాళ్ళు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నారని రాజు చాలా బాధపడుతుండేవాళ్ళు ఆ రాజ్యంలోని పండితుల్ని గురువుల్ని తన పిల్లలకి చదువు చెప్పమని అడిగారన్నమాట కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా పిల్లలకి చదువు చెప్పలేకపోయారు అంత విష్ణు శర్మ అనే సంస్కృత పండితుడు పిల్లల్ని విద్యావంతులుగా చేసి లోక జ్ఞానం రాజ్యాన్ని పరిపాలించగలిగే సామర్థ్యాన్ని తీసుకురావాలని ఒక ఉపాయం ఆలోచించారు పిల్లలకి కథలంటే చాలా ఇష్టం కదా కావున వాటి ద్వారా రాజకుమారుల్ని విద్యావంతులుగా చేద్దామని నిర్ణయించుకున్నారు మనసుకి హత్తుకునే విధంగా పంచతంత్రం అనే కథల్ని వాళ్ళకి చెబుతూ ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో కూడిన ఎన్నో చక్కటి నీతి కథల్ని మనకి అందించారనమాట దానిని తెలుగులోకి శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి అనే పండితుడు అనువదించారు ఇవి మనకి గొప్ప సంపద ఈ కథల్ని మనం రోజు ఒక్కొక్కటి చెప్పుకుందాం